నమస్కారం. నా పేరు రవిశంకర్ గంజీ. నేను మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ మరియు రోబోటిక్ సర్జన్గా ఉన్నాను. రోబోటిక్ అసిస్టెడ్ నెఫ్రెక్టమీ అంటే కిడ్నీని రిమూవ్ చేయడం. మనిషికి నార్మల్గా రెండు కిడ్నీలు ఉంటాయి. ఏదైనా కారణం వల్ల కిడ్నీ పాడవడం అంటే డ్యామేజ్ అవడము, ఏదర్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేదంటే బై బర్త్ వచ్చే డిఫెక్ట్స్ వల్ల కానీ కిడ్నీ కనుక డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన కిడ్నీని మనము రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనిని నెఫ్రెక్టమీ అంటాము. ఒక కిడ్నీ నార్మల్గా పనిచేస్తున్నప్పుడు ఇంకొక కిడ్నీ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన కిడ్నీని రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ ద్వారా కంప్లీట్గా రిమూవ్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో కిడ్నీలో చాలా పెద్ద గడ్డ ట్యూమర్ అంటాము, అది క్యాన్సర్ లక్షణాలు ఉన్న ట్యూమర్ కూడా అవ్వచ్చు. సో అలాంటి గడ్డ ఉన్నప్పుడు కూడా ఆ క్యాన్సర్ గడ్డతో సహా కిడ్నీని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం రావచ్చు. సో ఇలాంటి సర్జరీని రోబోటిక్ అసిస్టెడ్ రాడికల్ నెఫ్రెక్టమీ అంటాము. ఈ సర్జరీస్ అనేవి రోబోట్ సహాయంతో మనము నిర్వహించవచ్చు. ఈ రోబోట్ సహాయంతో నిర్వహించేటప్పుడు నార్మల్గా ఓపెన్ ఆపరేషన్లో మాదిరిగా పూర్తిగా ఇన్సిషన్, పెద్ద ఇన్సిషన్ అనేది కట్ చేయాల్సిన అవసరం ఉండదు. పొట్ట మీద కానీ వీప్ మీద కానీ కట్ చేయాల్సిన అవసరం ఉండదు. పొట్ట మీద చిన్న కీ హోల్స్, 1 సెంటీమీటర్ లేదా 8 mm కీ హోల్స్ ద్వారా ఈ కిడ్నీని అనేది బయటికి తీయడం అనేది జరుగుతుంది. ఇందులో ఈ రోబోటిక్ పరికరాలని స్మాల్ కీ హోల్స్ ద్వారా లోపలికి పంపించి కిడ్నీని పూర్తిగా దాని రక్త ప్రసరణ అన్నీ నిర్మూలించి తర్వాత దాని యూరేటర్ నాళం అనేది దానికి సపరేట్ చేసి ఈ కిడ్నీని అనేది చిన్న బ్యాగ్, ఎండో క్యాచ్ బ్యాగ్ అంటాము, బ్యాగ్లో పెట్టి చాలా చిన్న ఇన్సిషన్ ద్వారా 3 నుంచి 4 సెంటీమీటర్ల ఇన్సిషన్ ద్వారా బయటికి తీయడం అనేది జరుగుతుంది. ఈ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్సిషన్ పెద్దగా లేనందువల్ల నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది. పేషెంట్ త్వరగా రికవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎర్లీగా తన పని తాను చేసుకోగలుగుతారు. ఆపరేషన్ నిర్వహించేటప్పుడు రక్తస్రావం చాలా తక్కువ ఉంటుంది, బ్లీడింగ్ చాలా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీలో గడ్డ ఉంటే ఆ గడ్డకి రక్త ప్రసరణ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి కండిషన్లో మనం రోబోటిక్ సహాయంతో ఆపరేషన్ చేస్తే ఆ బ్లీడింగ్ అనేది, రక్తస్రావం చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ రక్తస్రావంతో మనం ఆ గడ్డను బయటకు తీయవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆపరేషన్ అనేది మోర్ ప్రెసిషన్ అండ్ యాక్యురసీతో జరుగుతుంది. అంటే ప్రిసైజ్గా చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్కి దేనికి కూడా డ్యామేజ్ లేకుండా కేవలం కిడ్నీ వరకు మాత్రం నిర్మూలించడం ఇందులో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అనేది వోగ్లో ఉంది. అంటే ఈ సర్జరీ అనేది, దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఇది పేషెంట్స్ దీని బెనిఫిట్స్ని పొందాలని కోరుకుంటున్నాను.